ఈ నెల 19వ తేదీన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో జరిగే దళిత గిరిజన దండోరా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్ ఈరోజు మూడు మండలాల్లో పర్యటించారు. ఇచ్చోడ, మెరడిగొండ, సిరికొండ మండల కేంద్రాల్లో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశాలలో సాజిద్ ఖాన్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం దళిత ఆదివాసీ హక్కుల సాధించడానికి ఏర్పాటు చేసిన సభ అని, ప్రతి మండల కేంద్రం నుండి పెద్ద ఎత్తున ప్రజలు హాజరై సభను విజయవంతం చేయాలని, మన హక్కులు సాధించాలంటే ఈ అబద్దాల ప్రభుత్వాన్ని గద్దించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సజిత్ ఖాన్, ఏఐసీసీ సభ్యులు నరేష్ జాదవ్, మహమ్మద్ ఖాన్, నారాయణ రెడ్డి, జాహిద్, జులే జాగు మరియు నెరడిగొండ నాయకులు వసంతరావు, సిద్ధం సిరికొండ నాయకులు నవీన్, షేక్ ఎమ్మం తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లాకు మొట్టమొదటిగా అంటే ఆదిలాబాద్ జిల్లా ఇందర్వెల్లి నుంచి పెద్ద ఎత్తున ఒక లక్ష మందితో దళితులు గిరిజనులు దండోరా అని పెద్ద ఎత్తున ఒక ఉద్యమం, తెలంగాణ ఉద్యమంలో ఇట్లా తెలంగాణ గిరిజనులు మరి యూత్లు మరి ఫార్మర్స్ అందరు పాల్గొని తెలంగాణ తీసుకొచ్చినారు. అట్లనే ఎందుకంటే ఒక దళితుని సీఎం చేస్తా, దళితుని మూడు ఎకర్ భూమి ఇస్తా, మరి ఎస్టీ ఎస్టీని 10% 12% రిజర్వేషన్ ఇస్తా అని మోసం మాటలు చెప్పి, అట్లనే అందరికీ ముస్లింస్లకి మీకు 12% రిజర్వేషన్ ఇస్తా, అంబేద్కర్ భవన్ కట్టిస్తా, క్రిస్టియన్ భవన్ కట్టిస్తా, ముస్లిం యూనివర్సిటీ కట్టిస్తా, అట్లనే అందరికీ మోసం చేసిందని ఈ పోరాటం, ఈ యుద్ధం, ఈ ఆందోళన ఇందర్వెల్లి నుంచి ఆగస్ట్ 9 నుంచి ఆ రోజు వరల్డ్ ఇంటర్నేషనల్ డే గిరిజనుల కోసం, గిరిజన ఈ ప్రాంతాల్లో ఎక్కువ ఉన్నారు, మరి వాళ్ళ సమస్యలు ఎక్కువ ఉన్నది, పోడు భూమిలో కానీ, డబల్ బెడ్రూమ్ కానీ, రైతు బీమా పథకం కానీ, రైతు రుణమాఫీ కానీ వాళ్ళకి ఏం అందిస్తలేరు. మరి అందరికీ నువ్వు 3 ఎకర్ భూమి ఇస్తున్నావు, అందరికి డబల్ బెడ్రూమ్ ఇస్తున్నావు, గిరిజనుల పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా ఉన్నది, ఉండడానికి ఇల్లు లేదు, మరి ఉపాధి హామీ ఏం లేదు, దానికోసం పెద్ద ఎత్తున ఒక 100,000 మందితో 9 తారీఖు ఇందర్వెల్లి నుంచి 17 దాకా అంటే ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ర్యాలీలు, 9 సభ తర్వాత అదే ఒక రోజు కాదు, 9 తర్వాత సెప్టెంబర్ 17 దాకా ఆ ప్రోగ్రాం కొనసాగుతుంటుంది. ప్రతి మండల హెడ్ క్వార్టర్లో, ప్రతి విలేజ్లో నిరసన కార్యక్రమాలు, ఎమ్మెల్యే మన ఎంఆర్ఓ ఆఫీస్ అయినా కానీ, ఎమ్మెల్యే ఇల్లు ముట్టడి అయినా కానీ అది చేయాల్సిందే. ఎందుకంటే మా ఏఐసీసీ మెంబర్ నరేష్ జాదవ్ సార్ చెప్పినట్టు 7 ఇయర్స్ నుంచి కాంగ్రెస్ పార్టీ రోజు ఇదే మాట అంటుంది, ఈయన ఓన్లీ ఫామ్ హౌస్కే ఫలితం ఉన్నాడు, మరి ఉపాధి అవకాశాలు వీళ్ళ ఇంట్లోనే, ఆయన కొడుకుకి మినిస్టరు.